హాయ్, మీ పేరు? అబ్దుల్ ఫజల్. అబ్దుల్ ఫజల్, బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబిల్. నబిల్, ఎందుకు నబిల్ నీ ఫేవరెట్? మస్త్ ఆడతాడు. మస్త్ ఆడతాడు, కానీ మధ్యలో నబిల్ గేమ్ చాలా డౌన్ అయినట్టు కనిపిస్తుంది అని అంటున్నాను. కొంచెం నీకు అట్లా అనిపిస్తుంది మళ్ళీ? ఎందుకు అట్లా డౌన్ అయిపోయాడు? అది రోహిణి ఇంకా వాళ్ళు అంతా ప్లానింగ్ స్ట్రాటజీ ట్రై చేశారని అనిపిస్తుంది. బట్ ఇక్కడ పృథ్వీకి వీళ్ళకి నబిల్ ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నాడు అని అంటున్నారు కదా, నీకు అట్లా అనిపిస్తుందా? కాదు, కన్నడ టీం కి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నట్టు అనిపిస్తుంది అంటున్నారు. రోహిణి ఎలా ఆడుతుంది? బాగానే ఆడుతుంది. అంటే లాస్ట్ వీక్ రోహిణి మంచి ఫైర్ గా ఆడుతుంది కదా, దాని వల్ల ఆమె విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? ఉంది. లాస్ట్ వీక్ లో ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు కదా, టేస్టీ తేజ అండ్ పృథ్వీ. ఎక్స్పెక్ట్ చేశారా వాళ్ళు ఇద్దరు ఎలిమినేట్ అవుతారని? చేయలేదు. ఎందుకట్లా? మంచిగా ఆడుతున్నారు. పృథ్వీ మంచిగా ఆడుతాడా, టేస్టీ మంచిగా ఆడేవాడా? పృథ్వీ మంచిగా ఆడేవాడా, టేస్టీ తేజ మంచిగా? పృథ్వీ. ఇప్పుడు పృథ్వీ వెళ్ళిపోయాడు కదా, విష్ణుప్రియ ఆడుతుందా మళ్ళీ అలానే డల్ అయిపోయిందా? ఆడుతుంది. నేను ఎపిసోడ్ చూసావు కదా, రోప్స్ ని తిప్పడం. ఓకే, సో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్, ఈ సీజన్ లో గేమ్స్ కానీ టాస్క్లు కానీ నీకు ఎలా అనిపిస్తున్నాయి? బాగానే. అంటే ఆ సీజన్ బాగుందా, ఈ సీజన్ బాగుందా? ఆ సీజన్ ఎందుకు ఆ సీజన్ నచ్చింది, ఈ సీజన్ ఎందుకు నచ్చలేదు? ప్లేయర్స్ అటు కొంచెం వీక్, ఇప్పుడు ఉన్న వాళ్ళు వీక్, అప్పుడు ఉన్న వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. సో అప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో నుంచి ఈ సీజన్ కి గౌతమ్ వచ్చాడు కదా, గౌతమ్ ఏమైనా డిఫరెన్షియల్స్ కనిపిస్తుందా? అంటే డిఫరెన్స్ ఏమైనా కనిపిస్తుందా? అలానే ఉన్నాడా? ఇప్పుడు ట్రోల్, అది కోపం, ఓవర్ అగ్రెషన్ ఎక్కువైందా? సో ఓవర్ అగ్రెషన్ వల్ల గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటావా? ఎంత వరకు అవుతుంది ఎఫెక్ట్? నామినేట్ అయ్యారు. ఈసారి నామినేషన్ లో 5 మెంబర్స్ ఉన్నారు కదా, అవినాష్ ని తీసేస్తే ఆ 5 మెంబర్స్ లో ఎవరు బయటకు వస్తే బాగుండు అనుకుంటున్నారు మీరు? విష్ణుప్రియ, నబిల్, నిఖిల్ అండ్ ప్రేరణ, రోహిణి. విష్ణుప్రియ. విష్ణుప్రియ ఎందుకు? విష్ణుప్రియ మీకు నచ్చదా? గేమ్ అంతా పర్లేదు, మీ లాంగ్వేజ్ లో చెప్పినా నాకు పర్లేదు. గేమ్ అంతా సైన్ అయ్యారు. ఒక జెన్యూన్ లేదు. ఎందుకు జెన్యూన్ లేదు తన గేమ్? టాప్ 5, నబిల్, నిఖిల్, రోహిణి, అవినాష్. అవినాష్, అవినాష్ గేమ్ ప్లే ఎలా అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఫ్లిప్ అవుతున్నాడు అని. ఫ్లిప్ అవుతున్నాడు. అండ్ నీకు గౌతమ్ ఎక్కడైనా ఫ్లిప్ అయినట్టు అనిపిస్తుందా? థ్యాంక్ యూ.